హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను నిఫ్టీ యొక్క సపోర్ట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఎలా ఉన్నాయి అనే వాటి గురించి నేను మీతో డిస్కస్ చేస్తాను అలాగే దాన్ దాంతోపాటే ఏ ఆప్షన్ స్ట్రాటజీస్ ఒకవేళ మనం ఈ స్ట్రాటజీస్ ఈ లెవెల్స్ని బేస్ చేసుకుని ఏ ఆప్షన్ స్ట్రాటజీస్ని మనం ఒకవేళ ఎంప్లాయ్ చేయొచ్చు అనే విషయాలు నేను డిస్కస్ చేస్తాను అలాగే వర్క్షాప్ గురించి చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు ఓకే సో ఆ వర్క్షాప్ గురించి కూడా లిటిల్ ఇంట్రడక్షన్ వన్ ఆర్ టూ మినిట్స్లో కంప్లీట్ చేస్తాను ఓకే సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను ఓకే ఫ్రెండ్స్ సో ఆల్రెడీ ఈ వీడియోస్ నేను కొద్దిగా కండక్ట్ చేస్తున్నాను ఎవ్రీ వీక్ నిఫ్టీ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సెస్ ప్రకారంగా మీరు ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే కనుక సో మనకి ఆ రేంజెస్ ఏవైతే మనం రేంజెస్ మెన్షన్ చేస్తున్నామో అదే రేంజెస్లో మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతున్నాయి ఓకే సో ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను అగైన్ కమింగ్ వీక్స్లో మనకి నిఫ్టీ రేంజెస్ అవన్నీ కూడా నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను సో కంప్లీట్ వీడియో చూడండి ఓకే ఫ్రెండ్స్ సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడా లాగిన్ అవ్వండి ఓకే సో ఇప్పుడు నేను డీటెయిల్స్లోకి వెళ్ళిపోతాను సో ఆల్రెడీ నేను ఈ వీడియో థర్టీ ఆఫ్ జూన్ ఓకే అంటే మనం ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత చేద్దాం అనుకున్నాను ఓకే సో ఇక్కడ మీరు చూడండి ఇది థర్టీ ఎత్ జూన్ నేను ఈ ఈ స్ట్రాటజీ ఈ లెవెల్స్ ఇవన్నీ చూసింది బట్ మనకి ఆ రోజు నాకు కుదరలేదు సో అందుకని ఈ వీడియో నేను అప్లోడ్ చేయలేకపోయాను వీడియో చేయలేకపోయాను యాక్చువల్లీ సో ఇక్కడ మీరు చూడండి థర్టీ జులైలోనే నేను ఈ అనాలిసిస్ అనేది చేశాను అండ్ సేమ్ ఎనాలిసిస్ ఇప్పుడు కూడా మనకి సేమ్ ఎనాలిసిస్ ఆల్మోస్ట్ నిఫ్టీలో పెద్ద చేంజ్ హ్యూజ్ చేంజ్ లేదు ఒకవేళ మనం చూసినట్లయితే నేను మీకు ప్రజెంట్ ఉన్న నిఫ్టీ కండిషన్ తీసుకువెళ్తాను బట్ హ్యూజ్ మూమెంట్ అయితే మనకి నిఫ్టీలో లేదు మొన్న ఫ్రైడే ఓకే సో నిఫ్టీ చూడండి లెవెన్ థౌజండ్ సెవెంటీ ఫైవ్ ఓకే సో అండ్ మన అనాలిసిస్ బేసిస్లో లెవెన్ థౌసండ్ ఫిఫ్టీ ఓకే లెవెన్ థౌజండ్ ఫిఫ్టీ అండ్ లెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ లెవెన్ థౌసండ్ మన సపోర్ట్స్ ఓకే నేను ఇక్కడ చార్ట్స్లో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ తర్వాత ఇండివిజువల్గా కూడా చార్ట్స్ పైన నేను మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తాను ఓకే సో ఇక్కడ చూడండి మనకి లెవెల్స్ చూసినట్లయితే ఇది అవర్లీ చార్ట్ ఓకే సో నిఫ్టీ ఎక్ ఫస్ట్ నేను మీకు చార్ట్లోకి తీసుకెళ్ళి రెసిస్టెన్సెస్ ప్లాట్ చేస్తాను సో రెసిస్టెన్సెస్ ప్లాట్ చేసిన తర్వాత ఒక ఇక్కడే డైలీ చార్ట్స్లో కూడా ఉంది డైలీ చార్ట్ ఓపెన్ చేస్తాను సో డైలీ చార్ట్లో చూడండి నేను మీకు నిఫ్టీ చూడండి లెవెన్ ఫోర్ ఫిఫ్టీ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేసేలా ఉంది అండ్ అలాగే లెవెన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ దగ్గర మనకి గ్యాప్ ఉంది ఓకే లెవెన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ అండ్ లెవెన్ ఫైవ్ ఫిఫ్టీ మనకి గ్యాప్ జోన్స్ ఓకే ఇప్పుడు నేను మీకు ఇందులో తీసుకువెళ్తాను చార్ట్లోకి తీసుకువెళ్తాను ఇది డైలీ చార్ట్ ఓకే సో దిస్ ఈజ్ డైలీ చార్ట్ మీరు ఇక్కడ చూడండి ఫస్ట్ ఫస్ట్ మనం వితౌట్ ఎనీ ఏది మనం చూడకుండా సింపుల్గా మనం చూడాలి అంటే దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ రెసిస్టెన్స్ ఓకే టెన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఈ పొజిషన్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ రెసిస్టెన్స్ కదండి సో ఇందులో ఎవరికి డౌట్ లేదు కదా దిస్ ఈజ్ అవర్ రెసిస్టెన్స్ ఎందుకో చూడండి ఇక్కడ మనం డైలీ చార్ట్లో ఉన్నాం మనం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆల్మోస్ట్ టెన్ డేస్ నిఫ్టీ దీన్ని ఇన్ ఇన్ అండ్ అరౌండ్ ఈ రేంజ్లోనే మనకి ట్రేడ్ అవటానికి ట్రై చేసింది బట్ ఈ రేంజ్ని మనకి బ్రీచ్ చేయలేకపోయింది ఓకే సో ఇక్కడ మనం ఈ లెవెల్స్ ఎప్పటికప్పుడు ఆ లెవెల్స్ కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను లెవెన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఈజ్ అవర్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఓకే సో ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏది ఎనీ అప్ మూవ్ ఏదైనా మూవ్ పైకి వెళ్ళాలి అనుకుంటే కనుక దీన్ని దాటి మనకి మూమెంట్ అనేది రావాలి ఓకే సో ఈ లెవెల్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ లెవెల్స్ అన్ని వీట్ బేసిస్ మీద స్ట్రాటజీస్ మనం ఎంప్లాయ్ చేయొచ్చు ఓకే సో ఇక్కడ ఎవరికి కన్ఫ్యూజన్ లేదు దిస్ ఈజ్ లెవెన్ త్రీ ఫిఫ్టీ ఓకే సో మోర్ రెసిస్టెన్సెస్ కోసం నేను వెళ్తాను ఇప్పుడు మోర్ రెసిస్టెన్సెస్ కోసం నేను ఆ చార్ట్ని ఇలాగా తీసుకొస్తాను సో ఈ పాయింట్ చూడండి దిస్ పాయింట్ ఓకే సో ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ ఈ హారిజాంటల్ రే డ్రా చేస్తాను ఇక్కడ చూడండి దిస్ పాయింట్ ఓకే సో ఈ పాయింట్ కూడా మనకి ఎందుకంటే ఈ ప్రీవియస్ ఎక్కడైతే మనకి వాటర్ ఫాల్స్ స్టార్ట్ అయిందో ప్రీవియస్ వాటర్ ఫాల్స్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఆ పాయింట్ ఇది ఓకే సో ఈ పాయింట్ మనం చూసుకున్నట్లయితే నియర్ టు ఓకే సో ఎన్ అండ్ అరౌండ్ మనకి ఈ పాయింట్ మనకి లెవెన్ ఓకే ఫోర్ ట్వంటీ ఫైవ్ వస్తుంది బట్ టు బీ ఓకే టు బీ ప్రిసైస్ మనకు ఆప్షన్ స్ట్రాటజీస్ కోసం నేను లెవెన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ అని డినోట్ చేస్తాను ఓకే సో లెవెన్ త్రీ ఫిఫ్టీ అండ్ లెవెన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ అండ్ మీరు ఇంకా నాకు ఇంకొంచెం గ్యాప్స్ ఆ తర్వాత ప్రీవియస్ గ్యాప్ ఉన్న జోన్ ఇవన్నీ కవర్ చేయాలి అనుకుంటే కనుక సో అది దగ్గర దగ్గర లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లెవెన్ ఫైవ్ ఫిఫ్టీ లెవెల్స్ వస్తుంది ఓకే సో బట్ ఆ వాల్యూస్ మనకు అవసరం లేదు ప్రస్తుతానికి మనం ఫోకస్ చేద్దాం లెవెన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఆ తర్వాత లెవెన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ మనకి గ్యాప్ ఉంది సో 11,450 కూడా మనకి రెసిస్టెన్స్గా మనం తీసుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ థింగ్ ఇప్పుడు నేను మీతో మీతో ఫోకస్ చేయాలనుకున్నది ఇదే సేమ్ థింగ్ ఓకే సో ఇక్కడ కూడా మీరు చూడండి లెవెన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఇక్కడ నేను మెన్షన్ చేసిన గ్యాప్ జోన్స్ ఓకే అలాగే లెవెన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ మనకి ఓకే సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంది లెవెన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ మన రెసిస్టెన్సెస్ ఓకే సో ఆ తర్వాత మీకు కావాలి అంటే కూడా ఆ లెవెల్స్ కూడా నేను ఇక్కడ రాస్తాను ఓకే లెవెన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఓకే సో ఈ ఈ త్రీ రెసిస్టెన్సెస్ మనకి కమింగ్ టైమ్స్లో ఈ త్రీ రెసిస్టెన్సెస్ మనం ఈ రెసిస్టెన్సెస్ ఫేస్ చేయొచ్చు ఓకే సో అలాగే మీరు ఇంకొకటి నేను మీకు ఛానల్ చూపి చూపించాలనుకున్నాను ఛానల్ నేను డ్రా చేసి చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి సో నిఫ్టీ ఆ రేసింగ్ ఛానల్లోకి వెళ్ళింది ఓకే సో మీకు కనిపిస్తుంది కదా క్లియర్ గా ఎక్కడ ఎక్కడ టాప్ ఆఫ్ ద ఛానల్కి వెళ్ళి ఎక్కడైతే లెవెన్ త్రీ ఫిఫ్టీన్ టచ్ చేసి ఆ తర్వాత స్టాక్ అనేది మనకి రీట్రేస్ అయింది ఓకే సో వన్స్ అగైన్ మీకు డౌన్వర్డ్ ఛానల్ కావాలి అంటే కనుక సో దిస్ కెన్ బి అవర్ డౌన్వర్డ్ ఛానల్ ఓకే దిస్ కెన్ బి అవర్ డౌన్వర్డ్ ఛానల్ ఆర్ ఎల్స్ మీరు ఇలాగా ఏదైనా ప్లాట్ చేయాలి అనుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక సపోర్ట్స్ దగ్గర ఉంది అని మనం అనుకోవచ్చు ఓకే రైట్ సో ఒకవేళ స్టాక్ కనుక మనకి ఏ లెవెల్స్కి వెళ్ళచ్చు ఓకే ఒకవేళ ఇది బ్రేక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి దగ్గర దగ్గర ఈ లెవెల్స్ వరకు మనకి వెళ్ళచ్చు విచ్ ఈజ్ అరౌండ్ టెన్ ఎయిట్ ఫిఫ్టీ అది నేను మీకు ఇక్కడ షార్టర్ టైం ఫ్రేమ్స్లో చూపిస్తాను ఓకే సో ఈ త్రీ టైం ఫ్రేమ్స్ ఇప్పుడు మీకు ఓకే కాబట్టి ఇప్పుడు నేను మిమ్మల్ని షార్టర్ టైం ఫ్రేమ్స్లోకి తీసుకువెళ్తాను ఓకే సో ఆ చార్ట్ ఓకే వన్ మోర్ చార్ట్లోకి వెళ్దాం ఓకే సో సో దట్ ఇక్కడ నేను ఆల్రెడీ మీతో డిస్కస్ చేశాను కదా సో ఈ చార్ట్ ఆల్రెడీ ఉంది కాబట్టి సో ఇక్కడ ఇక్కడే నేను వాటిని చూపిస్తాను మీకు ఓకే సో ఇక్కడ చూడండి నిఫ్టీ ఆల్రెడీ మనకి లెవెన్ లెవెల్స్ ఇప్పుడు స్ట్రాంగ్ సపోర్ట్ లెవెన్ థౌసండ్ ఫిఫ్టీ ఆర్ లెవెన్ థౌసండ్ సపోర్ట్ ఓకే సో ఇక్కడ గ్యాప్ కూడా ఉంది ఓకే సో అండ్ లెవెన్ థౌసండ్ ఫిఫ్టీ ఆర్ లెవెన్ థౌసండ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రేంజెస్ మనకి సపోర్ట్ ఆ సపోర్ట్ కూడా మనకు బ్రేక్ చేస్తే డైలీ టైం ఫ్రేమ్లో మనం ఇక్కడ ఏం చూసాం డైలీ టైం ఫ్రేమ్లో మనం మీరు ఇక్కడ చూడండి డైలీ టైం ఫ్రేమ్లో మనకి ఛానల్ సపోర్ట్ బ్రేక్ చేస్తే కూడా మనకి టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లెవెల్స్ ఎయిట్ ఫిఫ్టీ లెవెల్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి కదా ఇన్ ద సేమ్ వే ఈ హారిజాంటల్ సపోర్ట్ ఈ లెవెన్ థౌసండ్ బ్రేక్ చేస్తే నిఫ్టీ కెన్ కమ్ టువర్డ్స్ టెన్ ఎయిట్ ఫిఫ్టీ ఓకే సో అది ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసినట్లయితే టెన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఈజ్ అవర్ ఇమీడియట్ స్ట్రాంగ్ సపోర్ట్స్ టెన్ ఎయిట్ ఫిఫ్టీ కూడా బ్రేక్ అయితే దెన్ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్ టెన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ లెవెల్స్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్స్గా యాక్ట్ చేస్తాయి సో వీటి బేసిస్ ప్రకారంగా మనం ఏదైనా ట్రేడ్స్ తీసుకోవచ్చో లేదో చూద్దాం ఓకే సో ఇప్పుడు చూడండి ఆల్రెడీ ఈ ట్రేడ్ నేను ఇనిషియేట్ చేశాను ఓకే సో ఈ ట్రేడ్ చూడండి సో దిస్ ఇస్ ఐరన్ కాండర్ బేస్డ్ ఆన్ దిస్ ఓకే సో దీ ఇక్కడ మీకు త్రీ సపోర్ట్స్ అండ్ త్రీ రెసిస్టెన్సెస్ ఉన్నాయి సో బేస్డ్ ఆన్ దిస్ మనం చూడండి ఐరన్ కాండర్ స్ట్రాటజీ సో ఇక్కడ చూడండి మీరు ఏం చేయొచ్చు అంటే లెవెన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఓకే ఈజ్ అవర్ రెసిస్టెన్స్ కదా ఎందుకు లెవెన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఎక్కడ వచ్చిందండి సో హియర్ మనం డిస్కస్ చేసాం కదా లెవెన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఈజ్ అవర్ అల్టిమేట్ రెసిస్టెన్స్ ఓకే లెవెన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ యొక్క కాల్ ఆప్షన్ మీరు లెవెన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ యొక్క కాల్ ఆప్షన్ సెల్ చేయొచ్చు అండ్ దీనికి ప్రొటెక్షన్గా లెవెన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ పుట్ ఆప్ కాల్ ఆప్షన్ బై చేయొచ్చు ఓకే సో ఇది ఈ రెండు కూడా ప్రొటెక్టెడ్ ఇక్కడ ఓకే అండ్ అలాగే ఎప్పుడైతే మీరు డౌన్ సైడ్ మనం టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ టెన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ మనకి సపోర్ట్స్గా అనుకున్నాం కాబట్టి సో టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ మనం ఏం చేస్తాం అంటే సెల్ చేస్తాం దానికి సపోర్టెడ్గా మనకి టెన్ ఎయిట్ హండ్రెడ్ మనం బై చేస్తాం సో ఇది ఆల్రెడీ మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది ఇనిషియేట్ చేసింది ఆల్మోస్ట్ మనకి ఫ్రైడే అరౌండ్ ఓకే సో థర్టీ ఆల్మోస్ట్ మనకి ఎక్స్పైరీ డే థర్టీ కదా ఓకే థర్స్డే ఈవినింగ్ ఓకే ఆల్మోస్ట్ సో ఆల్మోస్ట్ మనకి అప్పుడే ఈ స్ట్రాటజీలో మనకి ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ పాజిటివ్గా ఉంది ఓకే సో ఇది ఐరన్ కాండర్ స్ట్రాటజీ ఫర్ దిస్ రేంజ్ ఓకే అండ్ ద సేమ్ అనాలిసిస్ మనం బ్యాంక్ నిఫ్టీలో కూడా చేసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ కూడా నేను ఆ రోజే నేను చేశానండి ఓకే సో థర్టీ జూలై చూడండి ఇక్కడ అండ్ ఇక్కడ చూడండి బ్యాంక్ నిఫ్టీ మనం చూసినట్లయితే ట్వంటీ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ మనకి రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది ఓకే స్టాప్ రెసిస్టెన్స్ ఆ తర్వాత ఇక్కడ ప్రస్తుతానికి ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ లెవెల్స్లో అప్పుడు ఉంది ట్రేడ్ అవుతుంది సో అది కూడా ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ లెవెల్స్ కూడా ఒక సపోర్టే మనకి బ్యాంక్ నిఫ్టీలో ఓకే సో ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ ఏ లెవెల్స్లో ట్రేడ్ అవుతుందో చూద్దాం ఓకే ట్వంటీ వన్ సిక్స్ ఫార్టీ చూసారా ట్వంటీ వన్ సిక్స్ ఫార్టీ మనకి ట్రేడ్ అవుతుంది బట్ ఇక్కడ మనం చూసాం చూడండి ట్వంటీ వన్ ఫైవ్ ఫిఫ్టీ సో స్టిల్ వ్యాలిడ్ ట్వంటీ వన్ ఫైవ్ ఫిఫ్టీ ఈజ్ అవర్ ప్రయారిటీ అండి ఫస్ట్ ట్వంటీ వన్ ఫైవ్ ఫిఫ్టీ విల్ బీ అవర్ సపోర్ట్స్ ఓకే సో అది కూడా బ్రేక్ అయితే ట్వంటీ వన్ హండ్రెడ్ మనకి ఈ లెవెల్స్ ఉంది చూడ చూసారా సో ఈ ట్వంటీ వన్ హండ్రెడ్ మనకి సపోర్ట్స్గా రావచ్చు ట్వంటీ వన్ హండ్రెడ్ కూడా ట్వంటీ వన్ థౌజండ్ కూడా మనకి బ్రేక్ అయితే నైన్టీన్ ఫోర్ ఫిఫ్టీ అనేది మనకి ఫైనల్ ఐ మీన్ ఫైనల్ సపోర్ట్స్ ఓకే ఇప్పటివరకు మీరు చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ డౌతీరీ ప్రకారం హైయర్ హైస్ హైయర్ లో ఫార్మేషన్లో వెళ్తుంది ఒకవేళ టెన్ నైన్టీన్ ఈ ట్వంటీ వన్ హండ్రెడ్ని బ్రేక్ చేస్తే నెక్స్ట్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీన్ కూడా బై బ్రేక్ చేస్తే దెన్ లోవర్ లెవెల్స్ మనం బ్యాంక్ నిఫ్టీలో చూడొచ్చు అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి రెసిస్టెన్సెస్ మనం చూసినట్లయితే ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చి ట్వంటీ టూ త్రీ ఫిఫ్టీ అండి ఆ తర్వాత సెకండ్ రెసిస్టెన్స్ వచ్చి ట్వంటీ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆ ఈ రెండు రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తే బ్యాంక్ నిఫ్టీలో మనకి ర్యాలీ అనేది మనం చూడొచ్చు ఓకే సో నెక్స్ట్ కమింగ్ వీక్ ఆర్ టూ వీక్స్కి ఈ రేంజెస్ని మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెస్పెక్ట్ చేయొచ్చు ఓకే అండ్ వన్ మోర్ స్ట్రాటజీ ఇప్పుడు సింపుల్ వన్ మోర్ సింపుల్ స్ట్రాటజీ నేను మీకు ఇక్కడ చూపిస్తాను ఓ దిస్ ఈజ్ ఆల్సో ఇంతకుముందు కూడా నేను ఈ స్ట్రాటజీ గురించి మాట్లాడాను సో సింపుల్ మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ తెలుసు సో మీరు ఈ సింపుల్గా ఏం చేయొచ్చు అంటే నిఫ్టీ రెసిస్టెన్స్ లెవెల్స్ తెలుసు సో టెన్ ఫోర్ ఫిఫ్టీ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని తెలుసు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ టెన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని తెలుసు అండ్ అగైన్ ఈ స్ట్రాటజీ కూడా మనం వీక్ నెక్స్ట్ వీక్ బిగిన్ అయ్యేలోపు అంటే థర్స్ డే ఇన్ అండ్ అరౌండ్ థర్స్ డేలోనే మనం ఈ స్ట్రాటజీ కూడా చేస్తే మనకి బెటర్ ప్రీమియంస్ వస్తే ఇప్పుడు చేయటం కన్నా ఓకే బట్ నేను ఆ ఫాలో అయ్యే స్ట్రాటజీ నేను మీకు చూపిస్తాను ఓకే హై ప్రాబబిలిటీ ట్రేడ్ ఇది సో ఇవి నేను లర్నింగ్ ప్రోగ్రామ్ వాళ్ళతోనూ అలాగే మన టెక్నికల్ అనాలిసిస్ వాళ్ళతో కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను సో కమింగ్ వీక్లో చూడండి ఓకే సో కమింగ్ వీక్లో సిక్స్త్ అగస్ట్ ఓకే సిక్స్త్ అగస్ట్ ఎక్స్పైరీ తీసుకోండి మనకి ఆప్షన్స్ నిఫ్టీ ఆప్షన్స్ టెన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ మనకి ఎలాగో తెలుసు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని సో టెన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ మనం ఇంకా కమింగ్ త్రీ డేస్ మాత్రమే ఉంది ఈలోపు నిఫ్టీ లెవెల్స్ వెళ్ళదు అని మనకు ఐడియా ఉంది ఓకే ఎందుకంటే మన ఎనాలిసిస్ చేసాం చూసారు కదా హై హైలీ అన్లైక్లీ ఆ రెసిస్టెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం చూసాం కదా ఓకే నిఫ్టీ ఫిఫ్టీ రైట్ సో టెన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ మనకి రెసిస్టెన్స్ ఆ తర్వాత సారీ లెవెన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ లెవెన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ సో ఇదే అనాలిసిస్ని ఇక్కడ ఆప్షన్ స్ట్రాటజీస్లో యూస్ చేస్తాను నేను ఓకే లెవెన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీని సెల్ చేస్తాను దీని ప్రొటెక్షన్గా ఓకే లెవెన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీని బై చేస్తాను ఓకే సో ఇది వెరీ సింపుల్ స్ట్రాటజీ అండ్ ప్రాబబిలిటీ ఎక్కువ ప్రాబిలిటీ ఆఫ్ పర్సెంట్ ఎక్కువ సో ఆల్మోస్ట్ మీరు చూడండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ప్రాబబిలిటీ ఉంది బట్ ఇప్పుడు మీరు చూసినట్లయితే మ్యాక్సిమం ప్రాఫిట్ మీకు కేవలం నైన్ నైన్ హండ్రెడ్ రూపీసే వస్తుంది బట్ వెన్ వెన్ ఐ ఎంప్లాయిడ్ దిస్ స్ట్రాటజీ ఆల్మోస్ట్ వన్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది థర్స్ డే ఇంకా ఎక్కువ ఉంది టర్స్ థర్స్డేలో అరౌండ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఉంది ఓకే పన్నెండు వందల యాభై ఉంది బట్ వెన్ ఐ ఎంప్లాయిడ్ నేను థర్స్డే ఫ్రైడే ఎంప్లాయ్ చేశాను నిన్న ఓకే సో అప్పుడు దగ్గర దగ్గర వన్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఎండ్ ఆఫ్ ద ఫ్రైడే మనకిది ఎయిట్ సెవెంటీ రూపీసే ఉంది ఓకే అండ్ మనకి మండే మార్నింగ్కి ఈ స్ట్రాటజీ ఇంకా కూడా ప్రీమియమ్స్ అనేది డిప్రిషియేట్ అయిపోతాయి మీరు ఇక్కడ చూడొచ్చు మ్యాక్సిమం లాస్ అనేది సిక్స్ థౌసండ్ ఉంటుంది బట్ చూడండి మన ఎనాలిసిస్ ఉంది మన ఎనాలిసిస్ ప్రకారం టెన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ వరకు నిఫ్టీ వెళ్ళటం కమింగ్ త్రీ డేస్లో వెళ్ళటం అనేది చా ప్రాబిలిటీస్ తక్కువ సో దట్ ఈస్ ద రీజన్ ఈ ట్రేడ్స్ నేను ఫాలో అవుతాను వెరీ సింపుల్ ఓకే సో మార్జిన్ కూడా తక్కువ అండ్ ఈ ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్స్ కూడా ఎక్కువ అవును మ్యాక్సిమం లాసెస్ ఉన్నాయి సో లిమిట్ లాట్స్తో వన్ ఆర్ టూ లాట్స్తో మాత్రమే వెళ్ళొచ్చు బట్ ప్రాబిలిటీ తక్కువ ఓకే వీక్ ఎండ్ వీక్ వీక్ ఆన్ వీక్ వీక్ ఆన్ వీక్ ఈ స్ట్రాటజీస్ నేను ఫాలో అవుతూ ఉంటాను ఓకే సో ఓకే సో మైనర్ చేంజెస్ చేయటానికి కూడా అవసరం ఉండదు మోస్ట్లీ ఓకే సో రైట్ సో ఈ స్ట్రాటజీ అండ్ ఆ తర్వాత ఐరన్ కాండర్ ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే సో ఐరన్ కాండర్ కూడా ఆల్రెడీ తీసుకున్నది ఈ స్ట్రాటజీ ఓకే సో ఈ స్ట్రాటజీ ఆల్రెడీ మనకి ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ ఇందులో ఆల్రెడీ ప్రాఫిట్స్ ఉన్నాయి ఓకే సో ఈ స్ట్రాటజీ ఒకసారి నేను మీకు చూపిస్తాను ఎనలైజ్ ట్రేడ్ ఓకే సో ఈ స్ట్రాటజీస్లో మనకి మాక్సిమం ప్రాఫిట్స్ వచ్చేసి టూ థౌజండ్ ఈ ఫైవ్ హండ్రెడ్ ఆల్రెడీ ఉంది కాబట్టి అరౌండ్ త్రీ థౌజండ్ రూపీస్ మనకి మ్యాక్సిమం ప్రాఫిట్స్ అండ్ ఫర్ దిస్ ఏంటంటే మనకి ఈ లోవర్ స్ట్రైక్ ప్రైసెస్ ఓకే మీరు నియర్ ఈ మధ్యలో ఉంటే సరిపోతుంది ఏ మధ్యలో అంటే మీరు సెల్ చేశారు కదా ఒకటి లెవెన్ నైన్ హండ్రెడ్ సెల్ చేశారు ఒకటి లెవెన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ సెల్ చేశారు సో ఇన్ అండ్ అరౌండ్ ఈ రెండింటి మధ్య మనకి నిఫ్టీ ఉంటే మీరు మీకు అది బ్రేక్ ఈవెన్ పాయింట్ అవుతుంది బట్ ఏదైతే మీరు మ్యాక్సిమం ప్రాఫిట్స్ ఎప్పుడు వస్తాయంటే మీకు అండ్ టెన్ థౌ నిఫ్టీ అనేది ఎక్స్పైరీ దగ్గర టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఆ తర్వాత మీరు సెల్ చేసింది లెవెన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఓకే లెవెన్ ఫోర్ ఫిఫ్టీ అండ్ టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఈ రెండు రెండింటి మధ్యలో మీకు కనుక మా నిఫ్టీ అనేది ఈ ఎక్స్పైరీ లోపు ఓకే ఇది సిక్స్త్ ఆగస్ట్ ఇంకో త్రీ డేసే ఉంది ఓకే ఫోర్ ఫిఫ్టీ నుంచి నైన్ హండ్రెడ్ ఈ రెండింటిలోపే నిఫ్టీ ఉంటే కనుక సో యూ విల్ గెట్ ద టూ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ రూపీస్ నేను ఎంప్లాయ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది దీన్ని ప్రీమియమ్స్ అవన్నీ ఓకే మ్యాగ్జం ప్రాఫిట్ ఓకే త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అనేది మనకి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇది నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీ అండ్ ఇది పార్షియల్లీ ఇంతకుముందు నేను డిస్కస్ చేసిన వర్టికల్ స్ప్రెడ్ పార్షియల్లీ ఆ డైరెక్షనల్ స్ట్రాటజీ ఎందుకంటే నిఫ్టీ అబో లెవెన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ వెళ్తేనే అప్పుడు లెవెన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ వెళ్తేనే మీ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే సో రైట్ సో మీకు తగినట్టుగా మీకు కుదిరినట్టుగా మీ మీరు స్ట్రాటజీస్ని బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు ఓకే అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇలాంటి స్ట్రాటజీస్ని మీరు ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో నేను సన్ ఫార్మా గురించి డీటెయిల్స్ మెన్షన్ చేయడం జరిగింది సన్ఫ్రా ఫార్మా ట్రేడ్ గురించి ఓకే సో ఈ సన్ ఫార్మా ట్రేడ్లో మనకి మ్యాక్సిమం లాస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీసే ఓకే సన్ఫార్మా మనకి వెరీ గుడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది నేను మీకు చూపిస్తాను ఓకే సో ఈ ట్రేడ్ గురించి ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక ఓకే ఈ నేను మీడియంలో ఈ ఆర్టికల్ నేను పబ్లిష్ చేయడం జరిగింది సో సన్ఫార్మా చూడండి దిస్ ఈజ్ అ చార్ట్ మనకి గుడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది బట్ మార్కెట్స్ ఇక్కడ నుంచి ఫాలో అవుతాయి అలాంటి ఏమన్నా డౌట్స్ ఉన్నా మీకు డౌట్స్ ఉండాల్సిన పని లేదు ఎందుకంటే ఈ స్ట్రాటజీ ఎంప్లాయ్ చేస్తే నా నేను తీసుకున్నప్పుడు ఈ స్ట్రాటజీ అయితే టెన్త్ కేవలం టెన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఈజ్ మై మ్యాక్సిమం లాస్ ఓకే సో అలాంటి స్ట్రాటజీ సో దీనికి ఎవరికైనా ఈ స్ట్రాటజీ అర్థం కాలేదండి ఈ స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేయండి అని ఎవరైనా అడిగితే కనుక డెఫినెట్లీ మీరు కామెంట్ చేయండి బిలో సో దట్ ఈ స్ట్రాటజీని ఎక్స్ప్లెనేషన్తో నేను ఇంకొక వీడియో చేస్తాను ఓకే సో టెలిగ్రామ్ ఛానల్లో ఇవన్నీ నేను ఇక్కడ చూడండి ఇది పోస్ట్ చేశాను అలాగే ఫ్రెండ్స్ నేను ఇవాళ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాను ఇవాళ రేపు ఇన్వెస్టింగ్లో మీరు టెక్నికల్ అనాలిసిస్ని ఏ విధంగా యూస్ చేయొచ్చు అండ్ ఈ యూస్ చేసిన దాని ప్రకారం మీరు మీరే పోర్ట్ఫోలియో మేనేజర్ మీ మీరే మీ మీ పోర్ట్ఫోలియోని మేనేజ్ చేయొచ్చు అండ్ మీరు ఇండెక్స్ ఫండ్స్ని ఇండెక్స్ని ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్స్ని కూడా అవుట్ పర్ఫామ్ చేయొచ్చు సమ్ టెక్నిక్స్ నేను మాట్లాడతాను టెక్నికల్ అనాలిసిస్ యూస్ చేసి టెక్నిక్స్ సో దాని గురించి ఇవాళ నేను ఈ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాను అండ్ నా వాచ్ లిస్ట్ ఆఫ్ స్టాక్స్ స్మాల్ కంపెనీస్ కానివ్వండి ఆ తర్వాత న్యూ ఏజ్ కంపెనీస్ కానివ్వండి కన్సిస్టర్ కంపౌండర్స్ కానివ్వండి ఓకే లీడర్స్ కానివ్వండి అలాంటి స్టాక్స్ని నేను ఇందులో కంప్ కంటిన్యూస్గా అప్డేట్ చేస్తూ ఉంటాను ఈ షీట్లో ఈ షీట్ కూడా నేను మీతో ప్రెజెంట్ ఈ షీట్ కూడా నేను మీకు షేర్ చేసుకుంటాను వెన్ యూ అటెండ్ ద వర్క్ షాప్ ఓకే సో ఇక్కడ చూడండి బేసికల్లీ మనం చూసినట్లయితే ఇన్వెస్టింగ్లో మనం టెక్నికల్ అనాలిసిస్ ఎలా యూస్ అనేది సో మీరు లాట్ ఆఫ్ కంపెనీస్ నుంచి ముందుగానే ఎగ్జిట్ అయిపోవచ్చు దీని గురించి చెప్పాలి అంటే కనుక ఓకే సో బట్ అంతా డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు సో సమ్ స్ట్రాటజీ స్ట్రాటజీ వన్ స్ట్రాటజీ టూ స్ట్రాటజీ త్రీ ఆ తర్వాత స్ట్రాటజీ ఫోర్ స్ట్రాటజీ ఫైవ్ ఇలాగా ఫైవ్ స్ట్రాటజీస్ గురించి నేను మీకు ఎక్స్ప్లనేషన్ ఇస్తాను అలాగే ఇందులో నేను మీకు ఆప్షన్ స్ట్రాటజీస్ ఇన్కమ్ రెగ్యులర్ ఇన్కమ్ ఆప్షన్ స్ట్రాటజీ గురించి కూడా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క రెగ్యులర్ ఇన్కమ్ ఆప్షన్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను ఓకే సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే ఇక్కడ చూడండి ఈ ఫామ్ ఫిల్ చేయొచ్చు ఈ ఫామ్ ఫిల్ చేయొచ్చు లేకపోయినా అలా కాదు ఫామ్ ఫిల్ చేయలేకపోయినా ఈ ఇక్కడ ఈమెయిల్కి నాకు మెయిల్ చేయొచ్చు ఆర్ఎల్స్ ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఉంది ఈ వాట్సాప్ నెంబర్ కూడా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు ఓకే సో ఇవాళ నేను ఈ ఈ వర్క్షాప్ స్టార్ట్ చేస్తాను నైట్ ఇవాళ సెవెన్ టు టెన్ పిఎం అండ్ రేపు అలాగే నైన్ టు ట్వెల్వ్ ఏఎం ఓకే సో టూ డేస్ వర్క్షాప్ ఓకే ఫ్రెండ్స్ సో ఇది దీని వర్క్షాప్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ సో త్రీ థౌజండ్ రూపీస్ మీరు పే చేయగలనంటేనే మాత్రమే నన్ను కాంటాక్ట్ చేయండి ఓకే సో ఇవి నేను మీతో డిస్కస్ చేయాలనుకున్నది సన్ఫార్మా ట్రేడ్ కనుక మీకు అర్థం కాదు కాకపోతే ఒకసారి నాకు మెసేజ్ చేయొచ్చు ఇందులో కామెంట్ చేయండి వీడియో పైన నేను ఆ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను సో నిఫ్టీ బ్యాంక్లో కూడా సిమిలర్ టైప్ ఆఫ్ ఎనాలిసిస్ నేను మీతో ఎనాలిసిస్ చేశాను సో ఇక్కడ కూడా మీరు ఆ స్ట్రాటజీస్ని యూస్ చేయొచ్చు బట్ ఐ విల్ ఆల్వేస్ ట్రై టు వర్క్ ఆన్ నిఫ్టీ ఓకే సో మనకేంటంటే ఐరన్ కాండర్స్లో కొద్దిగా ఓల్టాలిటీ అనేది తక్కువ ఉంటే బాగుంటుంది సో నిఫ్టీ ఫిఫ్టీకి ఐడియల్ మనకి ఐరన్ కాండర్ యూస్ చేయడం ఓకే ఫ్రెండ్స్ సో ఇవి నేను ఇవాళ మీతో డిస్కస్ చేయాలనుకున్న విషయాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మీ వ్యూస్ ఈ వీడియో పైన కామెంట్స్లో చెప్పండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్